మీరందరూ ఎంతో అభిమానంగా పిలుచుకునే తెలంగాణ విఠల్ గారు. మీరు తెలంగాణలో లేదా దేశంలోనే చాలా గొప్ప వ్యక్తుల్ని చాలా ఓపెన్ గా మీరు కొండబద్దలగొట్టినట్టు చెప్పారు. నిజమే చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారండి, మీరు నిజమే మాట్లాడుతున్నారు. బట్ చాలా రకాలుగా భయంకరంగా విమర్శిస్తున్నారు, మీకు భయం అనిపించట్లేదా? మేము ఈ రోజు రాత్రే ఆఖరి రోజు అని ఉద్యమంలో పనిచేసినాం. మేడం జో డర్గాయా మరగాయా, భూమి మీద ఒకటేసారి పుడతాం ఒకటేసారి చచ్చిపోతాం, ఏ ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ దోచుకుంటారు అని చెప్పి మేము పోరాటం చేస్తామో అదే ఆంధ్ర వలస పాలకులు కేసీఆర్ గారు దొంగ చేతికి తాళం చేసిన ఆంధ్ర సెటిలర్స్ కి ఖమ్మం జిల్లాను అప్పచెప్పడం చాలా దౌర్భాగ్యం, దురదృష్టం, విషాదక. వాస్తవానికి ఉద్యమం మొదలైంది మా ఉద్యోగాలు మాకు కావాలని, ఆంధ్రలోకి వ్యతిరేకంగానో తెలంగాణ రావాలని మొదలైలే. అయితే దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ నిరుద్యోగుల గోస అట్లనే ఉంది. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ని ఒక బాల్ దాకరే లాగా, ఒక తెలంగాణ గాంధీ లాగా, ఒక తెలంగాణ జాతిపిత లాగా చూసిన కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, చిచా నువ్వు కల్వకుంట్ల ఎట్లుంటావు మమ్మల్ని, మా పాత కేసీఆర్ మాకు కావాలని మా కోరిక. చిచాన్ని తిట్టే హక్కు మాకే ఉంది, చిచాకి పడే బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మా 20 ఏళ్ల యవనాన్ని దొంగిలించిన చిలిపి దొంగ. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో పుట్టిన పార్టీ. ఆట మాట పాటతో వచ్చిన టీఆర్ఎస్ మా అందరికీ ఒక తల్లి లాంటిది. అలాంటి టీఆర్ఎస్ పార్టీని మా కళ్ళ ముందటే టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ అని పెడితే ఏమనుకోవాలి? కేసీఆర్ గారు అమర దీక్షకు కూర్చుంటున్నాడు అనే విషయం తెలిసి శ్రీకాంతాచారి మనం ఏదన్నా ఒకటి చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి అంటే ఒక 4 టీఆర్ఎస్ లీడర్లు, నువ్వు కిరోసిన్ పోసుకో, నీళ్లు కలుపుతాం కిరోసిన్లో, కిరోసిన్ పోసుకున్నట్టు చెయ్యి, మేము వెంబటే వచ్చి దుప్పటి కప్పుతాం అనేది యాక్చువల్ ప్లాన్. కిరోసిన్ బదులు పెట్రోల్ వచ్చింది, దుప్పటి కప్పుతా అనవాళ్ళు దుప్పటి కప్పలేదు. ఇది ఎంత దారుణం అంటే ఇది నిండు ప్రాణం శ్రీకాంతాచారి ఒక బతుకున్న డాక్టర్కి చనిపోయే ముందు ఇచ్చిన మరణమాగములు. నేనేమంటున్నా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చేసిన మర్డర్లు. 1600 మందిని లిటరల్గా మర్డర్లు చేశారు. అలాంటిది తెలంగాణ బిడ్డలు 1600 మంది చనిపోతే ఇంత నిస్తేజంగా, ఇంత నిస్సత్వం లేకుండా, ప్రశ్నించకుండా ఎందుకు మూగబోయినాయి? తెలంగాణ సమాజము మేధావుల వైఫల్యము, కేసీఆర్ లాంటి ఒక ఇలా కాపలా అని చెప్పింది. ఆ రోజు మీరు ఎందుకు మా మీద రుద్దిరు కేసీఆర్ని? కేసీఆర్ మాకు ఎవడో తెలియదు. శివలింగం లాంటి తెలంగాణ ఉద్యమం మీద తేలు లాంటి లీడర్ని తీసుకొచ్చిన తప్పు తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులదే. నా జీవితం అంతా తెలంగాణ కోసం పరితపిస్తే ఇవాళ మా బతుకులు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఎందుకు వచ్చిందిరా ఇలాంటి తెలంగాణని బాధపడుతున్నాం? 96లో బెల్లి లలిత అనే ఒక స్పిన్నింగ్ మిల్లో పనిచేసే ఒక మామూలు వర్కరు తెలంగాణ ఉద్యమ ప్రతిరూపాన్ని పాట రూపంలో పాడితే 17 ముక్కలుగా నరికింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా తెలంగాణ తీసుకొచ్చింది మొట్టమొదటి విగ్రహం పెట్టాల్సింది బెల్లి లలిత అక్కది. కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు, ఆయన 68-69 ఉద్యమంలో అసలు లేనేలేడు. ఆయన అసెంబ్లీలో తెలంగాణ వద్దు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఇచ్చిన స్పీచ్లు చాలా ఉన్నాయి. ఎక్కడో యుద్ధంలో చనిపోయిన వేరే రాష్ట్రాల సైనికులకు ఇచ్చినావు జై జవాన్ జై కిసాన్, హెడ్స్ ఆఫ్ టు కేసీఆర్. ఇలా మీరు తినే కూడు మీ ప్రగతి భవన్లో రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పంచభక్ష పరిమాణాలతో ఫామ్ హౌస్లో మీరు చేసుకునే విందులన్నీ రక్తపు కూడు కదా. మనం అందరం తింటున్న కూడు 1600 మంది రక్తపు కూడు. ఆ 1600 మంది అడ్రస్లు కూడా లేవంటే ఎంత దౌర్భాగ్యము, ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది. ఆ రోజు మాతో కలిసి ఏడిచిన కేసీఆర్ ఏమైపోయాడు మరి? కుక్క చచ్చిపోతే ఇద్దరు డాక్టర్లని సస్పెండ్ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టారు. కనీసం మీ ఇంట్లో మీ దొరల గడిలో పెంపుడు కుక్కకున్న విలువ కూడా మా 1600 మందికి విలువలేదా తెలంగాణ ఉద్యమం కోసం? 100 మార్కులు వచ్చినోడు 0 మార్కులు వచ్చి ఎవడో టెక్నికల్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పు చేయడం, ఒక గ్లోబేరియన్ అనే ప్రైవేట్ కంపెనీ చేసిన తప్పు వల్ల 32 మంది బుక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా? మా బతుకులన్నీ పెనం నుంచి పొయ్యిలో పడ్డాయని బాధపడుతున్నారు కదా. కవులు, రచయితలు, కళాకారులు, అందశ్రీ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి దిక్కుమాలిన, దిక్కులేని తెలంగాణ వచ్చిందని బాధపడుతూ పాటలు కూడా రాస్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో రైతులు 8,250 మంది, నేను చెప్పే లెక్క కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారము వాళ్ళు ఇచ్చిన డేటానే, 8,250 మంది రైతులు, అత్యధిక రైతులు సూసైడ్ చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలోనే. దీని మీద చర్చకు వస్తారు ఎవరన్నా? ఇప్పటికీ తెలంగాణలో లీడర్లు ఎవరు లేరు, అంత పొలిటీషియన్సే. నిజంగా లీడర్లు ఉంటే ఇంత సమాజం, ఇంత కొట్లాడిన సమాజము, కేసీఆర్ లాంటి ఒక బకపల్చిన వ్యక్తి ఆయన చెప్పే పిట్టకథలు, సొల్లు కబుర్లు, ఆయన మెడలు ఊపుకుంటా తొడలు ఊపుకుంటా ఆయన ఏం చెప్తే అదేనా? తెలంగాణ సృష్టికర్తనని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కవితకి వచ్చి బతుకమ్మ నేనే కనుక్కున్నా అంటే ఎట్లుంటుంది? ఇవాళ తెలంగాణ వచ్చినాక బతుకమ్మ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. కాగితపు పూలు బుటన్ తిరగేసి కాగితపు పూలు పెట్టి, అప్పటికప్పుడు ప్లాస్టిక్ పూలు పెట్టి, డీజే పాటలు పెట్టి బతుకమ్మను ఆడుతున్నారు. తెలంగాణ రాకముందు ఆడవాళ్ళు బతుకమ్మ ఆడేది, తెలంగాణ వచ్చినాక మగవాళ్ళు కూడా ఆడుతున్నారు బతుకమ్మ. తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు అని చెప్పినాం కదా, ఏది మా తెలంగాణ తల్లి?
మరి ఇంత రెచ్చగొట్టి తెలంగాణ తల్లి అడ్రస్ ఎక్కడ కేసీఆర్? తెలంగాణ తల్లి ఎక్కడికి పోయింది? అంటే బతుకుండంగానే తెలంగాణ తల్లిని బొంద పెట్టిన నీచులు ఎవరు? ఇది ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, బొడ్రాయిలో కూర్చొని సోయికొచ్చిన తెలంగాణ. 2001లో కరీంనగర్ సింహగర్జనలో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, నేను ఏ పదవి తీసుకోను, నా భార్య నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము, నాకు 1/2 kg బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది రెండు పూటలకి, నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయినరు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి 2001 మే 27 కరీంనగర్ సింహగర్జన మీటింగ్ తీయండి. ఇప్పుడు కాపలా కుక్క ఎవరు, గుంటనక్క ఎవరు, గజ్జి కుక్క ఎవరు, తోడేలెవరు? మరి కాపలా కుక్కలాగా ఏ పదవి తీసుకోనని చెప్పిన కేసీఆర్ గారు దళితుడిని సీఎం చేస్తా అన్నది మీరే. దళితుడిని ఎందుకు సీఎం చేయలే కేసీఆర్ గారు? మీరు దళితులా? నేను దళితుడిని అయి ఒకవేళ నా అదృష్టం బాగుండి ఆ వివక్ష బాధగుంటే కేసీఆర్ గారు రాజ్భవన్లో ప్రమాణం స్వీకారం చేసే రోజు ఒక జర్నలిస్ట్గా కనీసం చెప్పని ఇసిరేటోడు. ఓ దళితులారా, అత్యధికంగా మోసపోయింది మీరే ఈ తెలంగాణ ప్రభుత్వంలో. మేడం, మేము అధికారము కోసమో పదవుల కోసమో హోదా కోసమో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. నేను ఇలా బతుకుండడమే నాకు గర్వకారణం. ఆ 1500 మందిలో నేను కూడా ఒకటి చనిపోయి ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ చూస్తున్నందుకు రోజు చచ్చిపోతున్నాం. మొత్తం అప్పుల కుప్పైపోయింది. ఇలా ట్రాన్స్కో, జెన్కో ఏ లైన్స్ తీసుకుని అప్పులు చేశారు, ఎక్కడెక్కడ అప్పులు రావాలో అన్నీ తెచ్చేసారు, తనఖా పెట్టేశారు. ఇంత సిగ్గుచేటంటే ఎఫ్ఆర్బిఎం రూల్స్కు విరుద్ధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఒకే రిపోర్టు రకరకాలుగా వేరే వేరే బ్యాంకులకు ఇచ్చి 97,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఇది ఫైనాన్షియల్ క్రైమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఇక్కడ తెలంగాణ అంటే పిపిలి కాది, బ్రహ్మ పర్యంతరం కంపరం పుట్టించే మందు పాతర. తెలంగాణ అంటే ఒక్కడు మెడలుపుకుంటా తొడలుపుకుంటా త్యాగం చేస్తే రాలే. 1500 మంది పిల్లలు కనకనమండే అగ్ని భరాటాలై తమ జీవితాలను కోల్పోయి తమ శరీరాలను కోల్పోతే వచ్చిన తెలంగాణ ఇది. మీరిచ్చే సన్న బియ్యం కోసమో, నల్ల నీళ్ళ కోసమో, పెన్షన్ల కోసమో రాలే తెలంగాణ. తెలంగాణ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం తల ఎత్తుకొని తిరిగే తెలంగాణ కోసం వచ్చింది. అందుకనే బంగారు తెలంగాణ అనేది ఒక బూటకం, అది కేసీఆర్ కుటుంబం ఆడుతున్న నాటకం. బతికించే తెలంగాణ కోసం, బతుకు తెలంగాణ కోసం మరో పోరాటం రావాల్సిందే. IIIT లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న హాస్టల్లో బాలికలకి బాత్రూమ్ సౌకర్యం లేక, ఉన్న బాత్రూంలకి గొడవలకి లేక, ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు కాపలా కావాల్సి వచ్చింది. బాలికలకి బాత్రూమ్ సౌకర్యం కూడా లేని బంగారు తెలంగాణ వస్తే ఎంత, రాకపోతే ఎంత? అంటే బాలికలకి బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటున్నారు. ఇలా ఏ ఊరుకు పోయినా సాయంత్రం 6 గంటల తర్వాత చెట్టు కింద బీర్ సీసాలు. ఒక మంత్రి సిగ్గు లేకుండా ఏమని చెప్తారంటే, ఎట్లా డెవలప్మెంట్ కావాలి అంటే మీ ఊర్లో తాగి పడేసిన సీసాలు అమ్ముకొని పంచాయతీకి నిధులు తెచ్చుకోమంటున్నారు. తాగి పడేసిన సీసాలు అమ్ముకొని పంచాయతీకి నిధులు తెచ్చుకోమని చెప్పిన సిగ్గులేని మంత్రులు బాహటంగా ఇవ్వడం చెప్తారు. అట్లా ఒక మంచి గాడిద కొనాలంటే కూడా 1,00,000 రూపాయల వరకు ఉంది. గాడిద పాలకి చాలా డిమాండ్ ఉంది. ఒక మేకపిల్ల కొనాలంటే కూడా ఇలా 3,000 నుంచి 10,000 వరకు ఉంది. ఒక కుక్కపిల్ల కొనాలంటే 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది. అలాంటిది ఓటర్ని గాడిద కన్నా, కుక్కపిల్ల కన్నా, మేకపిల్ల కన్నా దారుణంగా ఒక 500 రూపాయలు ఒక సారా సీసాను, ఒక మటన్ బిర్యానీ ఇచ్చి 500 రూపాయలు ఇస్తే రోజుకి వాళ్ళు ఇచ్చేది 27 పైసలు. ప్రజలారా ఆలోచించండి, వాడు ఎలక్షన్ సమయంలో ఇచ్చే మందు సీసాకో, మటన్ ముక్కకో, మటన్ బిర్యానీకో 5,000కు అమ్ముడు పోతే మన ఇంట్లో పని మనిషి పెత్తనం చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. అందశ్రీ గారు రాసిన పాట ఏమైంది, జయ జయ హే తెలంగాణ జననీ జయ తెలంగాణ. తెలంగాణ గేయం కదా, తెలంగాణ జాతి గీతం కదా. మరి అలా ఎందుకు తెలంగాణ జాతి గీతం అందశ్రీ గారు రాసిన పాటని ఎందుకు మీరు అఫీషియల్గా చేయలేకపోయారు? అంటే కవులని కళాకారులని నువ్వు ఎట్లా చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు, ఇసుకో అంటే ఉసుకో, ఉసుకో అంటే డిస్కో చేసే కుక్కలు అవి లేమన్నా. కాబట్టి తెలంగాణ కవులారా, రచయితలారా, కళాకారులారా, మేధావులారా, మీరు దొర గడీలకి డప్పు కొట్టే చెంచాలు కాదు. మీరు తెలంగాణ ప్రజల వచ్చిన ఉద్యమ రత్నాలు. మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. కొమరం భీం వారసత్వంతో వచ్చిన తెలంగాణ. నా శ్రీకాంతాచారి చనిపోయింది, నా కానిస్టేబుల్ కృష్ణయ్య చనిపోయింది. ప్రశ్న కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల పాలన కోసం బంగారు తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ ముద్దు. బరిగీసి కొట్లాడే బతుకు తెలంగాణ మళ్ళీ కావాలి, ప్రజల తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ వద్దు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. ఇది కేసీఆర్ గారు చెప్పింది. కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకోండి, కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇక నాయకులు లేరు. మరి నిజంగా కేసీఆర్ గారు గొప్ప నాయకుడు అయితే 100 మంది నాయకులు కావాలి కదా. ఎందుకు మీ పార్టీలో నుంచి అందరూ పక్క చూపులు చూస్తున్నారు? టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తారు, బీజేపీలోంచి కాంగ్రెస్లోకి వస్తారు, కాంగ్రెస్లోంచి బీజేపీకి వస్తారు. ఈ మ్యూజిక్ చైర్ ఆటలాగా అధికారం ఎటు రాబోతుందంటే అటుపోతారు. వీళ్ళకి సిగ్గు, శరం, మానం, లజ్జ, మానం ఏమన్నా ఉంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, ఆ పార్టీ సిద్ధాంతం మంచైనా చెడైనా ఆ పార్టీ సిద్ధాంతం మీద ఉండాలి కదా.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నిన్ను పాలన చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి 2000 కోట్లకు కేసీఆర్ గారు చెప్పిండు. ఇయాల తెలంగాణ సోయికొచ్చింది, బొడ్రాయికొచ్చింది, రాయి పట్టుకొని తిరుగుతది. మీరు మంచి చేస్తే పాలాభిషేకాలు చేస్తాం, మీరు చెడు చేస్తే ఏ అభిషేకాలు చేయాలో అభిషేకాలు చేస్తాం. బతుకు తెలంగాణ కోసం, బతికించే తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ఇవాళ విటలు కావచ్చు, మీరు కావచ్చు, ఒక విటల గొంతును అంచేస్తే లక్ష గొంతులు వస్తాయి, ఒక లక్ష విటలను అంచేస్తే కోటి గొంతుకులు వస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాలని కాపాడండి, ప్రజల జీవితాలను మెరుగుపరచండి.